గోదావరి నదిలో గల్లంతైన బోటు కోసం అధికార యంత్రాంగం గత 5 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తూనే ఉంది. గోదావరి నదిలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరగటంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. మరో 10 మృతదేహాలు బోటు కిందే ఇరుక్కొని ఉంటాయని ఇప్పటికే అధికారులు ఓ అంచనాకు వచ్చారు. బోటు దాదాపు 30 టన్నుల బరువు కూడా ఉంటుందని నిర్ధారించారు. అంత బరువు ఉన్న బోటుని బయటకు తీయాలంటే చాలా కష్టమైన పనే. లేజర్ టెక్నాలజీతో బోటుని బయటకు తీసేందుకు ఇప్పటికే అధికారులు శ్రమిస్తున్నారు. జర్మన్ టెక్నాలజీ ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజును బోటును తీయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. గత 3 రోజులుగా శ్రమిస్తున్నప్పటికీ బోటు ఆనవాళ్ళను కనుక్కోవటం కష్టంగానే మారింది. ఇప్పటికే పలు టెక్నాలజీతో బోటును తీసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 5 రోజులు కావస్తుంటో మృతదేహాలు కుళ్ళిపోయే అవకాశం ఉండటంతో బోటును ఎలాకొలా ఈరోజు తీసి తమ వారికి మృతదేహాలను అందించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు బోటును తీసేందుకు ఇప్పటికే ఇనపతాళ్లతో కూడిన ఒక క్రేనును కూడా సిద్ధం చేశారు అధికారులు. ఆ భారీ క్రేన్తో ఎలాకొలా ఈరోజు బోటును తీయాలని అధికారులు గట్టిగానే శ్రమిస్తున్నారు. ఇప్పటికే 100 మంది గజ ఈతగాళ్లు, మెరైన్ సిబ్బంది, నేవీ సిబ్బంది ఎలాకొలా ఈరోజు బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఇంకా 10 మృతదేహాలు లభించకపోవడంపై వారి బంధువులు ఆర్తనోదాలు ఇంకా మిన్నెంటుతూనే ఉన్నాయి. తమ వారు ఇక దొరుకుతారా లేదా అని వారి కుటుంబాలను భయం వెంటాడుతూనే ఉంది. 5 రోజులు కావస్తుండటంతో వారి బంధువులు ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నారు. తమ వారు గల్లంతై 5 రోజులు కావస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని వారు వాపోతూనే ఉన్నారు. మరోవైపు అధికార యంత్రాంగం మాత్రం బోటును తీసేందుకు ఇబ్బందులు పడుతూనే ఉంటుంది. ఎంత ఖర్చు అయినా మాత్రం బోటును వెనక్కు తీయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. దాదాపు 3 రోజుల నుంచి 100 మంది కూలీలు బోటులు తీసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. బోటు పడిన ప్రదేశంలో సుడిగుండం ఉండటంతో కొంత సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతుందన్నమాట వాస్తవమే. ఈ నేపథ్యంలో ఈరోజు బోటును ఎలాకొలా తీసి దాని కింద ఉన్న మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని గట్టిగానే అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుంది. ఇదే అంశంపై సహాయ చర్యలు ముమ్మరం చేశారు రెవెన్యూ సిబ్బంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు బోటిని వెలికి తీసేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగించి వారి సాయి శక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదం మరోసారి జరగకుండా ఉండేందుకు ఇప్పటికే సీఎం జగన్ అన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఈసారి కనుక ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జగన్ కూడా అధికారులు గట్టిగానే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బోటు ప్రమాదాలకు నివారణ వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగానే ఆలోచించేందుకు ముందడుగులు వేస్తుందనే చెప్పాలి. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.